హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఎలా అయిందంటే, బిగ్ బాస్ సీజన్ 6 ఫస్ట్ డే రివ్యూ. అసలు ఫస్ట్ రోజు రివ్యూలో అసలు ఏం జరిగింది, వాట్ ఈజ్ వాట్ అని మీకు ఇలా చెప్తాను క్లారిటీగా. ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్లో డే 1 నుంచి డే 104 దాకా ప్రతిదీ మీకు ఇస్తానంటాను అప్డేట్స్. నేను దేని మిస్ అవ్వను, నేను నాకు తెలిసిన పాయింట్ ఆఫ్ వ్యూ నేను నిజాయితీగా మీకు ఇస్తాను. దాన్ని మీరు నిజాయితీ తీసుకోండి, నేను ఎవరికి సపోర్ట్ చేయను. సరే, కమ్ టు ద పాయింట్. ఈరోజు బిగ్ బాస్ డే 1లో గీతుకి అనన్య సుల్తానికి చిన్న ఇష్యూ అయింది. గీతు బాత్రూమ్కి వెళ్ళింది, వెళ్ళి అక్కడ ఏదో ఎయిర్ చూసి జుట్టు చూసింది, వచ్చింది, అందరు చెప్తా ఉంది బాగానే ఉంది అబ్బా, అంతవరకు బాగానే ఉంది, మళ్ళీ అందరు జుట్టు పీకేముంది, అంతవరకు బాగానే ఉంది. పాము అనన్య సుల్తానా ఏమల్లా, తను కూడా బాగానే మాట్లాడుతుంది, మంచిగా మాట్లాడుతుంది. సడన్గా అక్కడికి వెళ్ళి నువ్వు స్నానం చేసావు ఫస్ట్, నీ జుట్టు అంటే ఇది భలే ఉందే, అందరు స్నానం చేస్తారు, అందరు బాత్రూమ్స్ ఉన్నాయి, అందరు జుట్టు పడుద్ది, అచ్చం అమ్మ జుట్టే పడదు, కొంచెం మీరు దాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు బాత్రూమ్ అన్నాక షాంపుల కింద పడుతుంది, సబ్బులు పడుతుంది, జుట్టు పడుతుంది, అంతేగాని నీకోసం ఏమన్నా డైమండ్లు గోల్డ్ అలాంటివి ఏం పడవు బాత్రూంలో, కొంచెం తెలుసుకోండి అమ్మా గీతు గారు. నెక్స్ట్ ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే, గీతు వచ్చి అందరు చెప్పింది అద్ది ఇద్ది అని, కానీ తన మట్టుకంట ఆ టాస్క్ చెప్పు, ఆ టాస్క్లో బాత్రూంలో జుట్టు చేయదంట, షాంపుల్ చేయదంట, ఏం చేయదంట చెప్పు, అందరు చెప్పడం అవసరమా? నువ్వంట మళ్ళీ ఆ పని చేయమంట. దానికి అనన్య ఉండి దానికి అనన్య వల్ల సో రేపటి నుంచి అందరు చేద్దాం చెప్పింది, కానీ మీలాగా ఎక్కువ ఓవరాక్షన్ చేయలేదు. సో దీంట్లో తప్పెవరిదంటే 100% గీతుదే. గీతు నువ్వు మంచి పాయింట్ మాట్లాడు, బాగుంది, నచ్చింది. మళ్ళీ దాన్ని ఓవర్ చేసి పాము అనన్యని తిక్కదాన తిక్కదాన అని 10 మంది ముందు బ్యాట్ చేసి మళ్ళీ బ్యాట్గా మాట్లాడి, చూడు అమ్మాయి తిక్కదా, ఆ అమ్మాయి నిజంగా చాలా మంచిది, ఇవాళ నువ్వేదో కొంచెం ఓవర్ చేసి ఏదో పద్యానికి నెగిటివ్ మాట్లాడి అట్లా ఎట్లా చేయమాకు, చాలా బాగుండదు. నెక్స్ట్ వచ్చేసి టాస్క్ ఇస్తున్నప్పుడు మళ్ళీ మాట్లాడింది సేమ్ డిస్కషను, నేను మళ్ళీ రేపు బాత్రూంలో సబ్బు పెడతాను, సోప్ పెడతాను, ఇంకే పెడతాను, తీస్తూ ఉంటుంది, తీస్తాను పాపం అని ఏమల్ల, ఎందుకంటే నాకు ఇచ్చిన టాస్క్ నేను చేస్తాను. మనందరం కమ్యూనికేషన్తో ఉంటే మనకి ఏ సమస్యను మనం తీసుకుంటాం, కానీ అంతేగాని ఏదో నేను ఆ పని చేయను, నీ పని చేయను అంటే నడవదు. బిగ్ బాస్లో మీట్ అంటే మీరే వాడండి, మేము కాదని లేదు. కానీ ఓవర్ చేయ మాకు గీతు గీతు, ఎందుకంటే చెయ్యి కామెడీ చేయ పర్లా, మరీ తక్కువ చేసి మాట్లాడు మాకు, ఎందుకంటే నువ్వు పెద్ద సెలబ్రిటీ కాదు, ఆమె పెద్ద సెలబ్రిటీ కాదు, మళ్ళీ మీ ఇద్దరు కలుస్తారు కొన్ని రోజులకి, కాదని లేదు. కానీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడేటప్పుడు కంపల్సరిగా పాయింట్ మాట్లాడు, ఎక్కువ ఎవరిని పడితే తక్కువ చేసి మాట్లాడే, నాకే పెద్ద నీకు పెద్ద బయట పెద్ద ఫాలోయింగ్ ఏం లేదు, అది గుర్తుపెట్టుకో చాలా ముందు. నువ్వు ఏం ఇంకేం వద్దు, మీ అందరు వెళ్ళిన అందరు సెలబ్రిటీలు బిగ్ బాస్లోకి చూసాం, మేము కూడా ఇప్పుడు సెలబ్రిటీలమే. ఇంకో పాయింట్ ఏంటంటే, టాస్క్ పరంగా అయితే మన ఆది గారు బాగా ఆడారు, ఆదితో పాటు ఆడిన అమ్మాయి కూడా మ్యాక్సిమం పోరాడింది, ఇవన్నీ అయితే మెయిన్ చాలా బాగుంది మటుకు. నెక్స్ట్ వచ్చేస్తే ఇవే మన బిగ్ బాస్ డే 1లో మెయిన్ టాపిక్ ఏంటంటే, ఇవాళ చెప్పేది ఒక టాపిక్ ఏంటంటే, ఇది మన అనన్య సుల్తాన్కి గీతు రాయలకి మధ్య జరిగిన హెయిర్ కట్ హెయిర్ ఫైట్ చెప్పండి. కానీ ఎవరిని తిక్కదానా పిచ్చిదానా అని ఎవరు మాట్లాడకండి, అది కరెక్ట్ కాదు. బట్ ఈరోజు జరిగిన సంభాషణలో నా సపోర్ట్ అయితే మటుకు అనన్య సుల్తాన్కి, మీ సపోర్ట్ ఎవరికో కింద మీరు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డే 2లో కలుద్దాం, బాబాయ్, సీ యూ, టాటా, సీ యూ, బాబాయ్, ఎగ్జాక్ట్లీ.